Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఇంతకీ ట్రిపుల్ ఆర్ నిర్మాత ఎవరు? ఆయన ఏమైపోయారు? ఎవరు అడిగారు? ట్రిపుల్ ఆర్ నిర్మాత ఎవరు? చటుక్కున గుర్తుకురాలేదు. దిల్ రాజు, దగ్గుబాటి సురేష్ వంటి నిర్మాతలు అయితే గుర్తొచ్చేదేమో. సినిమా ప్రమోషన్లలో, వసూళ్ల సక్సెస్ మీట్లలో, ఆడియో రిలీజుల్లో, ప్రీ రిలీజ్ ఫంక్షన్లలో, పోస్టర్ విడుదల సమయంలో, టీజర్ల వేళలో ఎప్పుడైనా నిర్మాతగా హడావిడి చేసి ఉంటే మన మైండ్లలో ఇంప్రెషన్ పడి ఉండేది. కానీ ట్రిపుల్ ఆర్ అంటే జస్ట్ రాజమౌళి, తర్వాత రామ్ చరణ్ జూనియర్, ఈ మధ్య గోల్డెన్ గ్లోబ్ అవార్డు వచ్చాక నాటు కీరవాణి, అంతే. ఇక ఎవరి పేరు లేదు, ఎవరి ఊసు లేదు. ఒక కోణంలో దర్శకుడికి ఇంత విలువ పెరగడం, నిర్మాతను జస్ట్ ఓ ఫైనాన్షియర్గా చూడడం మంచిదే. ఎక్కడా వేలు పెట్టకుండా రాజమౌళి భలే మేనేజ్ చేస్తున్నాడు కదా అనిపిస్తుంది. కానీ రిస్క్ తీసుకునేది అక్కడ ఇక్కడ డబ్బు తెచ్చి ఫైనాన్స్ కోసం నానా పాటలు పడేది నిర్మాత. పైగా భారీ, అత్యంత భారీ బడ్జెట్. తేడా కొడితే సప్త సముద్రాల్లో మునిగిపోవడమే. బడ్జెట్ స్థాయిలోనే భారీ పారితోషికాలు తీసుకున్న హీరోలు, దర్శకుడు, సంగీత దర్శకుడు అందరూ బాగానే ఉంటారు. కానీ నిర్మాత? ఇంతకీ నిర్మాత పేరు చెప్పనలేదు కదూ. దానయ్య, దాసరి వీర వెంకట దానయ్య, వెరసి డిబిబి దానయ్య, పశ్చిమ గోదావరి కాపు. సో మరీ దారినబోయే దానయ్య ఏమీ కాదు, కాస్త పేరున్న నిర్మాతే. కానీ రాజమౌళి పూర్తిగా డామినేట్ చేసి ఆ మొహం, ఆ పేరు కనిపించకుండా చేసేశాడు. నాటు నాటు పాటకు అవార్డు వస్తే జస్ట్ కీరవాణి, రాజమౌళి కనిపిస్తారు. వాళ్లే మాట్లాడతారు, మీడియా వాళ్లనే హైలైట్ చేస్తుంది. పాడిన రాహుల్ సిప్లిగంజ్, రాసిన చంద్రబోస్, కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ జాడ కనిపించదు. మరి దీనిని బలంగా ఓన్ చేసుకోవాల్సిన వ్యక్తుల్లో పాపం నిర్మాత కూడా ఉండాలిగా. ఎక్కడా జాడ లేడు, ఏ వేదిక మీద కూడా కనిపించలేదు. అసలు ట్రిపుల్ ఆర్ జపాన్ ప్రమోషన్లలో కానీ, శాన్ ఫ్రాన్సిస్కో అవార్డుల పైరవీల వేళ కానీ దానయ్య పత్తా జాడలేదు. నిర్మాత మరీ అంత చీప్ అయిపోయాడా అని గుర్రుమనకండి. ఏమో ఏ పరిస్థితుల్లో అలా తెర వెనకే ఉండిపోయారో మనకేం తెలుసు. పోనీ బయటకు వచ్చి వేదికల మీద కనిపించడం లేదు, సరే కనీసం వేళ్ళైనా అప్పుడప్పుడైనా ఆయన పేరు ప్రస్తావించాలి కదా అంటారా? అది నిజమే. ఏమో దానికి ఏమైనా కిరికిరి అడ్డం వస్తుందేమో. రాజమౌళికే తెలియాలి. దిల్ రాజు డబ్బులు పెట్టి ఉంటే ఇలాగే ఉండేదా రాజమౌళి సాబ్? అలా ఉండదు కాబట్టి ఆయన లైట్ తీసుకున్నారా?